ఒక లైవ్ లో క్వశ్చన్ అడిగారు సహోదరు, అన్న పాపం చేసినప్పుడు మరలా నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా, నేను దేవుని దగ్గరికి రావచ్చా లేదా, ఇక అక్కడతోనే నా జీవితం ముగిసిపోయిందా, చేయకూడదని ఉద్దేశపూర్వకంగా నేను చేసి తప్పు చేసేసాను, ఇప్పుడు మరలా నన్ను దేవుడు స్వీకరిస్తాడు లేదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, రావాలా వద్దా అని బాధపడుతున్నప్పుడు దీన్ని నేను ఎలా తెలుసుకోవాలన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చెప్పిన మాటల్లో బాధ అనేది ఒకటి పాపం చేసిన తర్వాత వస్తుందంటే ఇంకా నీలో ఆత్మ గద్దింపు పనిచేస్తుంది. నువ్వు పాపం చేసిన ఆ సెన్స్, ఆత్మ యొక్క గద్దింపు మనస్సాక్షి నీలో పనిచేయట్లేదంటే నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడు నేను దొంగతనం చేసినా నాకు తప్పు అనిపించట్లేదంటే నా మనస్సాక్షి అక్కడ చచ్చిపోయింది. నేను వ్యభిచారం చేసినా అక్కడ నాకు తప్పు అనిపించట్లేదంటే ఆత్మ పనిచేయడం మానేసి, నేను అబద్ధ సాక్ష్యాలు మాట్లాడిన ఇది అబద్ధం అని నాకు అనిపించట్లేదంటే ఆత్మ చనిపోయింది. నేను లంచం తీసుకున్నా నాకు తప్పు అనిపించట్లేదంటే ఒక క్రైస్తవుడిగా ఆత్మ పనితీరు పోయింది. ఇంకా నాలో గద్దింపు చిచ్చి ఏమిటి ఈ పని, దేవుని కొరకు గొప్పగా బ్రతికి నేను ఇలా చేసి ఇలా దిగజారిపోతున్నాను అని ఎవడైతే విశ్వాసం కృంగిపోతున్నాడో అక్కడ ఏముంది, ఆత్మ పనిచేస్తుంది. అలా కృంగిపోతున్న మనల్ని ఆత్మ గైడ్ చేస్తుంది పరిశుద్ధాత్మ. టెక్స్ట్ని చూపిస్తూ బైబుల్ ఇలా రాయబడింది, ఇది నీకు తగునా అని నాకు గద్దింపు వస్తుందంటే ఆత్మ నన్ను ఏం చేస్తుంది, నడిపిస్తుంది, హెచ్చరిస్తుంది, నాకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నేను చెయ్యాల్సింది ఏంటి, అక్కడే గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండిపోవడం కాదు, ఆ ఏడ్చేది ఏదో ఎవరి దగ్గర ఏడవాలి, దావీదులాగా దేవుని దగ్గర ఏడవాలి, దావీదులాగా ఏడవాలి. మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే దేవుడి దగ్గర తప్ప అందరి దగ్గర ఏడుస్తుంది, అది మనకు వచ్చిన గొడవ. ఏడాల్సింది ఎవరి దగ్గర, దేవుడి దగ్గర. దావీదు గారు చేసింది, దేవా తెలిసి తెలిసి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసానయ్యా, తెలిసే చేశాను, నీ ఆత్మ నాకు దూరం చేయ ప్లీజ్ అన్న, మరలా నూతన ఉజ్జీవాన్ని నాకు మరల ఇవ్వు, ఆ పోయిన భక్తి తీవ్రత నాకు మరల ఇవ్వు, నీ మందిరానికి నీ సహవాసాన్ని నీ ఆత్మకి నన్ను దూరం చేయొద్దు, విసోపు మొక్కతో నన్ను కడిగే, నా పాపాన్ని కడిగే దేవాన్ని ఏడ్చాడు. పాపం చేసినప్పుడు గద్దింపు మన హృదయంలోకి వస్తే మనం ఏడవలసింది ఎక్కడని ఆత్మ చెబుతుంది మనకి. పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ఆత్మ వచ్చినప్పుడు ఆయన నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, ఒప్పిస్తూ మన సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఆ సర్వసత్యములో నా అల్టిమేట్గా ఏంటంటే ఆ నిత్యత్వానికి నేను భద్రముగా వెళ్ళి